హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ1 న్యూస్ బ్రూ కార్స్. నా పేరు వచ్చేసి ఇద్రూస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బేతంచర్ల. బేతంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ అనేది మా ఇంట్లో. నా నెంబర్ 9550-23876 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 వి వర్షన్ వేరియట్ 2017-12 రిజిస్ట్రేషన్ అండి. 20 తేదీ రిజిస్ట్రేషన్ అయింది. ఒక 10 రోజులు ఉంటే 18 రోజులకు అయితే వస్తుంది వెహికల్. 2017-12 బండి ఇన్నోవా క్రిస్టా, టొయోటా ఇన్నోవా క్రిస్టా వి వర్షన్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 62,000 అయితే తిరిగిందండి. 62,000 ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్కి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి. ఏ గ్లాస్ కూడా మారలేదు, ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. టైర్స్ చూసుకున్నట్లయితే 70-80% టైర్ కండిషన్ అయితే ఉంది. రీసెంట్గా అయితే టైర్స్ మార్చడమే జరిగింది. 80% టైర్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్లో అయితే ఉందండి. యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ కండిషన్లో అయితే ఈ వెహికల్ వీడియో ఎత్తిస్తున్నానండి. బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, ఆ స్క్రాచెస్ అనేది మనకు చేసిస్తారు. అదేవిధంగా రైట్ సైడ్లో సైడ్ మిర్రర్ కూడా చిన్న డ్యామేజ్ అయితే ఉంది, అది కూడా మనకైతే చేసిస్తారండి. వెహికల్ ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నానని చెప్తాను. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగాదు ఒక చూడొచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను చూడొచ్చండి. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, ఇంజన్ చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ కండిషన్ అయితే వీడియో ఇస్తున్నానండి. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు అనేవి అయితే ఏం లేవండి. కంపెనీ మార్కింగ్స్ సహా అదేవిధంగా అయితే ఉంది. ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది బండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. చూడొచ్చండి బాన్లెట్ పట్టి కూడా చూడవచ్చు. కంపెనీ చూసిన బాన్లెట్ పట్టి అయితే ఉంది. బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా చూడొచ్చండి. కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అయితే అవైలబుల్ ఉంది మనకి. కంపెనీ యొక్క లేబుల్స్, కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదేవిధంగా అయితే ఉన్నాయి. చూడొచ్చండి కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదేవిధంగా అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందని బండి. ఈ టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఇది టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్. ఇది ఫ్రంట్ బంపర్ అండి. ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఫ్రంట్ బంపర్. ఇది అయితే డ్యామేజ్ అయితే ఉంది. ఫ్రంట్ బంపర్ ఇది, ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇది, అదొకటి డ్యామేజ్ అయితే ఉందండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చూడవచ్చు. ఒరిజినల్ వెహికల్ అండి. వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే 70-80% టైర్ పొజిషన్ అయితే ఉందండి. వెహికల్కి అపోలో టైర్స్ అయితే ఉన్నాయి. 70-80% టైర్ పొజిషన్ అయితే ఉంది. కీలెస్ ఎంట్రీ అయితే వస్తుందండి వెహికల్కి. స్మార్ట్ సెన్సార్ కి అయితే అవైలబుల్ ఉంటుంది. కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. లోపల సీట్ కవర్స్ కూడా చూడవచ్చు. లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. లెదర్ ఇంటీరియర్లో లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. చూసుకోవచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే 62,000 తిరిగిందండి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. చూడొచ్చండి పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా అయితే వస్తుందండి. అది కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్కి. రీడింగ్ చూసుకున్నట్లయితే 62,300 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్. జెన్యున్ వెహికల్ అండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది వెహికల్కి. చూడొచ్చండి డ్యాష్బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సీట్ కవర్ కూడా చూసుకోవచ్చండి. లెదర్ ఇంటీరియర్, లెదర్ సీట్ కవర్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి. 6+1 7-సీటర్ వెహికల్ అండి ఇది. వెహికల్ ఒరిజినల్గా ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్. దీని గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి. 2.4 వి వర్షన్. బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూపిస్తానండి. బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూడవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. లెదర్ సీట్స్ మొత్తం ప్రతిదీ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది. లోపల పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చండి. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు 60% వరకు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బంపర్ మీద. చూడొచ్చండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇవి యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ కండిషన్లో అయితే ఉంది కాబట్టి వెహికల్ ఇదే విధంగా ఉంటుందండి. డీలర్ దీన్ని నీట్గా రెడీ చేసి అయితే మనకైతే ఇస్తాడు. ఢిల్లీ నెంబర్ వెహికల్ అండి. చూడొచ్చండి
బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్. సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి, సారీ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి, ఎక్కడైనటువంటి డ్యామేజ్ కానీ లేదు. వెహికల్ యొక్క టోటల్ లుక్ చూడవచ్చు మీరు, వెహికల్ యొక్క టోటల్ లుక్ చూసుకున్నాను చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడవచ్చండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా వెహికల్ అయితే నీట్గా చెప్పలేదండి, వర్షం లేకపోతే ఇంకా నీట్గా అయితే చెప్పించుతున్న వెహికల్. ఫ్రంట్ బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, చూపిస్తున్నాను మీకు. ఫ్రంట్ బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అవునా, ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా, మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 వి వర్షన్, ఫస్ట్ ఓనర్ వెహికల్, 2017 డిసెంబర్ బండి అండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 62,000 తిరిగిందండి, 62,000 ఒరిజినల్ రీడింగ్. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్కి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి, ఏ గ్లాస్ కూడా మారలేదు, ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. జెన్యున్ వెహికల్, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్ కండిషన్ అయితే ఉందండి, ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి. వెహికల్ సీటింగ్ కెపాసిటీ చూసుకున్నది 8 సీటర్ వెహికల్ అండి, 7+1 8 సీటర్ వెహికల్ అండి. ఇన్నోవా క్రిస్టాలో 8 సీటర్ వెహికల్ చాలా వరకు దొరకడం లేదు. ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, 8 సీటర్ వెహికల్. వెహికల్ 100% ఒరిజినల్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉందండి, కంపెనీ ఫిటెడ్ బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి. ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 14,80,000 చెప్తున్నారండి, మరొకసారి చెప్తున్నాను, 14,80,000 చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.